పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న శక్తులలో ఇవ్వబడిన వరాలలో ఎలాంటి వరాలు చూసాం? ఎదుటి వ్యక్తికి విశ్వాసం ఉందో లేదో అన్న విషయాన్ని గ్రహించేవారుగా ఉండాలి పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు. మరి స్వస్థత వరం కలిగిన వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్నాం అనుకునే వాళ్ళు ఈరోజు వాళ్ళు ఎలాంటి గారడీలు చేస్తున్నారంటే, పరిశుద్ధాత్మ పేరు చెప్పుకొని అసలు పరిశుద్ధాత్మదేవుడు ఎన్నడూ చెయ్యనివి వీళ్ళు చేస్తున్నారు. పరిశుద్ధాత్మదేవుడు చేసినవి కొన్ని ఉన్నాయి, చేయించినవి. పరిశుద్ధాత్మదేవుడు కానీ అపోస్తలులు కానీ మొదటి శతాబ్దపు శిష్యులు కానీ ఎవరు చేయలేని కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. ఎలాగంటే నెత్తిమి చేసి తోసేయడం. అపోస్తలులో ఎవరు కూడా మనుషులు వెనక్కి తోసేయలేదు. ఇంకా పడిపోయిన వాళ్ళు లేపారు పైకి చేయి పట్టుకొని, అంతే కదా, తన కుడి చేతినిచ్చి వాళ్ళు లేపినట్టుగా ఉంది. యేసుప్రభు లేపాడు, అపోస్తలు లేపారు, కానీ మనవాళ్ళు తోసేస్తున్నారు వెనక్కి. అంటే పరిశుద్ధాత్మకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. తోసేయడం ఏంటి వెనక్కి? అసలు ఎక్కడా తోసినట్టుగా లేదు. పరిశుద్ధాత్మదేవుని శక్తి వాళ్ళు మనిషిని వెనక్కి పడద్రోసినట్టుగా లేదు. ఇది ఒకటి. ఇక రెండోది, వీళ్ళు ఎలాగా ప్రవర్తిస్తున్నారు అంటే, రోగం కలిగిన వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి రోగం ఉందో అక్కడ మీరు చేతులు వేసుకోండి అంటున్నారు. అంటే కడుపు నొప్పి అనుకోండి, కడుపు మీద చేసుకోవాలి. తలనొప్పి అనుకోండి, తల మీద చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? ప్రతి వాణిని ముట్టి స్వస్థపరిచాడు. రోగగ్రస్తులైన వాళ్ళందరినీ తన దగ్గరికి రప్పించి, అలాగే రోగం ఉన్న దగ్గర చోట చేయమని కదా అక్కడ ఉద్దేశం. అంటే ముట్టుకోవడంలో ఏంటంటే ఒక హీలింగ్ ఉంటుంది, ఒక రకమైన ఆప్యాయత. డాక్టర్ వచ్చి రాగానే డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళాలి కానీ దూరం కూర్చో అనకూడదు. దగ్గరికి తీసుకొని అతను చేయి పట్టుకొని అతని భుజాన్ని తట్టి అతని నెత్తిని నిమిరి, ఏం పర్లేదు అనే ఈ ప్రాక్టికల్గా చేసే ఈ పనులలో రోగికి మానసికమైన బలాన్ని ఇచ్చేటట్టుగా ఉండాలి. కనుక ప్రభువారు ఏం చేశారంటే, చాలామందిని ముట్టుకున్నారు, వాళ్ళు ముట్టి స్వస్థపరిచారు. ముట్టి స్వస్థపరచడం అంటే అంటే ముట్టుకుంటే స్వస్థత కలగదా అని కాదు. ఒక గుడ్డివాణ్ణి స్వస్థపరిచేటప్పుడు వారి కన్నులను ముట్టి అని అంటుంది. ముట్టాలా ప్రభు? ఏం మాట చెప్తే స్వస్థత కలగదా? ఎందుకు ముట్టాడు? స్పర్శ. ఆ స్పర్శలో ఒక మంచి ఆప్యాయతతో కూడిన అనుభూతి. సహజంగా పసిబిడ్డలు తల్లి స్పర్శకు అలవాటుపడతారు. పిల్లల్ని నిమరటం వలన పిల్లల్ని నిమురుతారు. ఆ నిమరటం వలన, వాళ్ళు ముట్టుకోవటం వలన వాళ్ళు ఒకలాంటి అనుభూతి. అంటే వాళ్ళ మీద ఒక నమ్మకం, వీళ్ళు నా వాళ్ళు అనే ఒక అనుభూతి, ధైర్యం వాళ్ళు కలుగుతుంది. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే నిమురుతారు. ఇప్పుడు చిన్న కుక్క ఉంది అనుకోండి, కుక్క ఎప్పుడు మర్చిపోతే చెప్పండి? దాని తల నిమరాలి. దాన్ని అలా నిమురుతుంటే ఏమవుతుంది? అది తోకూపుతూ మీకు మచ్చిక అవుతుంది. అది అదే కాదు, ఏ జీవైనా ఒక గుర్రం కానీ ఒక ఆవు కానీ, సహజంగా జంతువులన్నిటిలో వాటిని నిమరటం వలన, అంతేకాని దూరం ఉండి దూదు దూదు అంటే అదే నీకు మచ్చిక అవ్వదు. నువ్వు దగ్గరికి వెళ్ళి దాని తల నిమరాలి, దాని కాలు పట్టుకోవాలి, దాని ఒళ్ళు ఇలా ఎలా అనాలి, అలాగ అనేకొద్దీ నీకు అది ఏమవుతుంది? నువ్వు దాన్ని టచ్ చేయటం వలన అది నీకు దగ్గర అవుతుంది. అలా యేసుక్రీస్తు వారు కూడా ఒకలాంటి మరి ఆ రోగులలో ఒక ఆనందాన్ని చూడు. ప్రభువారు నన్ను ముట్టుకున్నారు, ప్రభువారు నమ్మే చేయేసారు. చాలామంది ఫోటో తీసుకుంటా అనే మీతో అంటారు, సరే ఫోటో తీసుకోండి అనే చెయ్యేయండి పైన అంటారు. ఎందుకు చెయ్యమన్నారు అంటే వాళ్ళు చెయ్యటంలో ఒకలాంటి అనుభూతి వాళ్ళకి. సెకండ్ ఇస్తే ఒకలాంటి ఆనందం. అంటే ఆ సెకండ్ తీసుకోవడంలో నేను చెయ్యించుకున్నాను మీద, వాళ్ళు ఆ స్పర్శలు ముట్టుకోవడంలో
మరియం ఎందుకు ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభువుని? తమకు ఇష్టమైన వాళ్ళని తాకాలనుకుంటారు. మరియముకు ప్రభు అంటే ఇష్టమేనా? ఆ రకమైన ఇష్టం కాదు, ఈ దౌర్భాగ్యులు అన్నట్టు. ఒక బోధకుడుగా అతని వాక్యాన్ని బట్టి గౌరవంతో వాళ్ళని తాకాలనుకుంటారు. ఒక్కొక్కసారి చూడండి, మనకు ముద్దు కలిగేటప్పుడు పిల్లలు బాగా చిన్నపిల్లలు పసిపిల్లలు ముద్దు వచ్చారనుకోండి, ముద్దు వచ్చినప్పుడు ఏం చేస్తాం? గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నంత వరకు ముద్దు తీరదు మంది. ఇప్పుడు శైలి ఉందనుకోండి, మగపిల్ల ఒకసారి శైలిని పంపించడానికి అని చెప్పి మీరు ఎందుకంటే ఉంటారు? 4 సంవత్సరాలు దానికి, దాన్ని ఎందుకో ముట్టుకోవాలి, ఎత్తుకోవాలి. ఆ ముద్దు పెడితేనే కానీ ముద్దు తీరదు. అంటే అందులో ఏం చేస్తున్నావు నువ్వు? ముద్దు పెట్టడంలో ఏం చేస్తున్నావు? దాన్ని తాకుతున్నావు, పట్టుకుంటున్నావు. ఆ పట్టుకోవడంలో నువ్వేంటంటే ఒకలాంటి ఆనందం. అందుకని దూరం నుంచి ఎలాగెలాగన్నా సరే అది తీరదు. అవునా? అది మనిషిని చాలా సంతోషంగా ఉంచుతుంది అది. అందుకే దీనికి ప్రాణిక్ హీలింగ్ అని కూడా ఒక శాస్త్రం కనిపెట్టారు. దాన్ని ప్రాణిక్ హీలింగ్ అంటారు. దాన్ని అంటే ముట్టడం ద్వారా స్వస్థత. ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా శరీరంలో నేను అవయవం కానీ ఏమైనా నరం సడలినా బెణికినా ఏం చేస్తారంటే తైలం రాస్తారు, నూనె. అది నూనె రాసి గట్టిగా అలా చేయటం వల్ల ఏంటంటే, ఊరికనే ఆయింట్మెంట్ రాస్తే కాదు, మర్దన. ఆ మర్దన చేయటం వల్ల ఏంటంటే స్పృశించడం ద్వారా మీకు కలిగే ఆరోగ్యం. అలాగే కొంతమంది చూడండి, చిన్నప్పుడు మన అమ్మ నాన్నలు మన చిన్నపిల్లగా ఉన్నప్పుడు పడుకున్నారే మేడ మీద ఎక్కి తొక్కరా అంటారు. అంటే అలా తొక్కడంలో వాడు బుల్లి పాదాలతో చిన్ని పాదాలతో తొక్కడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. అంటే నా కూతురు నా కొడుకు తొక్కుతున్నారు పైనని పడ్డలాగా అయిపోయిన తర్వాత తొక్కమంటాడు మనం చచ్చిపోకుండా. అది చిన్నపిల్లల్ని ఎందుకంటాం అంటే వాళ్ళు ఆ విధంగా చేయటంలో మనకు కలిగే ఆనందం, అనుభూతి. కనుక యేసుక్రీస్తు వారు కూడా అన్ని సందర్భాల్లో మాటతో స్వస్థత చేసే వ్యక్తి ఎందుకు ముట్టుకున్నాడు? ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా ప్రభువు ముట్టుకోవాలని ఎందుకు అనుకుంది? ఆయన ఒకసారి తాకితే బాగుందండి, ఏ ఆ విశ్వాసం ఏదో ప్రభువు నేను నమ్ముకున్నాను, నా రక్తస్రావం తగ్గిపోతే బాగున్ను అని అనుకోగలదు ఆవిడ. కానీ ఎందుకో ఆ ముట్టడంలో, నేను ముట్టుకుంటే నేను తగ్గిపోద్దు, నాకు నా మరి నేను తాకితే నేను స్వస్థపరచబడతాను అనే ఒక మంచి నమ్మకం ఆవిడ మనసులో ఉంది. ఒకసారి చూడండి, ఇంటి దగ్గర మనం ఉన్నంతసేపు జబ్బు తాగదు. డాక్టర్ ఇలా పట్టుకునేసరికి డాక్టర్ ఉండమే చేసేసరికి జ్వరం పోయిందంటారు. పెద్దలు మాట్లాడేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినంతవరకు జ్వరం పోలేదు, కానీ ఎందుకో డాక్టర్ ముట్టుకునేసరికి జ్వరం తగ్గిపోయింది అని అంటారు. అంటే డాక్టర్ చేతిలో ఏముంది? చేతిలో ఏమి లేదు. నీ మానసికంగా నీ బ్రెయిన్, ఒక్కొక్కసారి నీ మనసు ఏంటంటే, నీ మనసు అంటే ఐ మీన్ నీ ఆలోచనలు అన్నిటినీ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఒక్కొక్కసారి మీ మనస్సులోని తలంపులు బాగుంటే ఆటోమేటిక్గా మీ జబ్బు కూడా క్యూర్ అయిపోద్ది. అంటే మీ జబ్బుకు మందు కూడా మీ మన మనస్సులో నుంచి ఆలోచనల ద్వారా క్యూర్ అవుతాయి. అవి ఆలోచనలే జబ్బు, ఆలోచనలే ఆరోగ్యం. మెంటల్ టెన్షన్ లేకుండా ఉన్నాడు అనుకోండి ఏ ప్రాబ్లం లేదు, టెన్షన్ ఎక్కువ ఉన్నాడు అనుకోండి రోగాలు. అందుకే చూడండి, ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడు దిగువులుగా ఆలోచించుకొని ఉండేవాళ్ళు అంటే మానసికమైన రోగులు. ఆ మానసికమైన రోగం వలన వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక జబ్బును వారిని పడుతూ ఉంటారు. ఎందుకంటే మైండ్ బాగోపోతే బాడీ బాగోదు, బ్రెయిన్ బాగోపోతే బాడీ బాగోదు. కనుక ఆలోచనలు కంట్రోల్ చేయాలి. ఆలోచనలే ఆరోగ్యాన్ని కంట్రోల్ చేస్తుంటాయి. మరి ఆలోచన బాగుండాలి అంటే వైద్యం చేసే వ్యక్తి, అవునా, ఆ వ్యక్తిని తాకాలి, ముట్టుకోవాలి. ముట్టుకోవడంలో అమ్మాయి అనుభూతి. డాక్టర్ గారు చేసి నా భుజమే చేసి చెప్పారండి ఇంటికి పంపించేస్తారని. ఇటు తర్వాత వెళ్ళినా వెళ్ళకపోయినా డాక్టర్ భుజం మీద చేసి చెప్పినందుకే తగ్గిపోద్ది, సగం జబ్బు పోద్ది అలా అనమాట. కనుక యేసుక్రీస్తు వారి దగ్గర స్వస్థత వరం శక్తి ఉంది. కానీ ఆ శక్తి మాట వలన మాత్రమే కలిగేది కాదు, ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ముట్టుకోవడం వల్ల కూడా జరుగుతుంది, తాకడం వల్ల కూడా జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చి వారు ఆయన ముట్టవలనని కోరుకున్నారట. పిల్లలందరిని తీసుకొచ్చి వారు ఆయన్ని ముట్టాలి, తాకాలి, అంటే దీవించండి దీవించండి, ఓకే దూరం నుంచి దీవిస్తున్నాను కాలే నెత్తిమీద చేయండి అంటారు. అంటే దీవెనలో నెత్తిమీద చేయటంలో ఏమొస్తుంది? ఏమీ లేదు, చెయ్యేస్తున్నావు అంతే. నీ చేతిలో పవర్ ఏమో లోనికి వెళ్తుంది ఏంటి, మరి ఎందుకు తాకమన్నారు? ఒకసారి నెత్తిమీద చేయండి నాకు అంటారు. అంటే అది ఒక రకమైన అనుభూతి. అలా చెయ్యటం తల నిమరటం వల్ల ఏంటంటే ఒక అనుభూతి. కనుక
పరిశుద్ధాత్మదేవుడు శక్తి అక్కడ బలహీనమైందని మనం అనుకోకూడదు, అక్కడ బలహీనమైంది అనుకోకూడదు. కనుక ఇక్కడ మనం తాకడం వల్ల జబ్బు పోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవడికి ఎక్కడ రోగం ఉందో అక్కడ చేసుకోండి అన్నాడు. అది ప్రభువారు ఏం చేయలేదే, మొదటి శతాబ్దంలో అటువంటి అద్భుతాలు సూచక్రియలు ఏం జరగలేదే. మొదటి శతాబ్దంలో చనిపోయిన వాళ్ళని లేపారు, మరి ఇప్పుడు ఎవడైనా చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడా? ఒక్క సాక్ష్యం, ఒకళ్ళు నిజంగా ఒకళ్ళు జరిగితే, చనిపోయిన వ్యక్తి అనేవాడు బ్రతికితే ఏమవుతుంది? న్యూస్ మీడియా అంతా కవర్ చేయదా? ఎక్కడో ఇప్పుడు తాటిపాకలో చిన్న బ్లోఅవుట్ జరిగింది, పైప్ లైన్ పేలిపోయింది, ఒక 30 మంది వచ్చారు. అర్ధరాత్రి తెల్లవారుజాము పేలిపోవడంతో మొత్తం ఇంట్లో మంచాల మీద నోళ్ళు పడిపోయి కాలిపోయి చచ్చిపోయారు. ఎక్కడో పల్లెటూరులో తూర్పుగోదావరిలో జరిగింది, ఇప్పుడు టీవీలు అన్నింటిలో వచ్చేస్తుంది. అలాగా నిజంగా చనిపోయిన వ్యక్తి బ్రతికాడు అంటే అది ప్రపంచానికి చూపించబడదా? చూపించబడుతుంది. మరి ఎందుకు ఎక్కడ ఈ సాక్ష్యాలు ఎందుకు కనబడలేదు? స్వస్థతా భక్తులు ఎంతమంది తిరుగుతున్నారు? ఎవడు ఎందుకు చచ్చిపోయిన వాళ్ళు స్వస్థపరచలేకపోతున్నాడు? వాళ్ళ దగ్గర నిజంగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేదు. ఉంటే ఆ శక్తి ఎలాంటి అద్భుత కార్యక్రమం అయినా చేయగలదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మొదటి శతాబ్దంలో అపోస్తలులకు అనుగ్రహింపబడి ఆయన ఎలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు జరిగించాడంటే ఆశ్చర్యపోయేటట్టుగా. ప్రజలందరూ అప్పటి వరకు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో వాళ్ళు అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాల వల్ల ప్రభు వాక్యం ప్రబలమైపోయింది బాగా. సూచక్రియల వల్ల, మహత్కార్యముల వల్ల ప్రభు వాక్యం ప్రబలమైంది. అపోస్తల కార్యములు 2:43. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను, అనేక మహత్కార్యములు సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగెను. అంటే పరిశుద్ధాత్మ దేవుడి శక్తి ఎప్పుడైతే శక్తిగా వాళ్ళ మీదకి వచ్చాడో అపోస్తులందరూ వండర్స్ చేయడం ప్రారంభించేశారు, మహత్కార్యాలు సూచక్రియలు చేయడం ప్రారంభించారు. కనుక ఈ శక్తి అపోస్తులకు ఉంది. అక్కడ చూడండి, అపోస్తుల ద్వారా అంటున్నాడు. అపోస్తుల ద్వారానే మాత్రం ఎందుకంటున్నాడు? ఎందుకంటే అగ్ని బాప్తిజం పొందినది అపోస్తులు మాత్రమే, వారికి మాత్రమే వచ్చేది వరములు, వరాలు, కృపావరాలు. మరి బాప్తిజం తీసుకునే వాళ్ళకి కేవలం వరము. ఆదరణకర్తగా సంచగరువుగా మీలో ఉండడానికి వచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన ఏ గోళ చేయడు, ఏ అల్లరి చేయడు, ఆయన ఉన్న సంగతే తెలియదు మనకి. అదే వరాలు ఉన్నాయనుకోండి, వరాలు ఉన్న వాళ్ళకి మాత్రం అద్భుతమైన శక్తులు ప్రదర్శిస్తారు వాళ్ళు, మహత్కార్యాలు ప్రదర్శిస్తారు వాళ్ళు. ఇక్కడ అపోస్తులనే అంటున్నాడు చూడండి. మరి అపోస్తులు మాత్రమే అగ్ని బాప్తిజం పొందినప్పుడు ఈరోజు ఉన్న చాలామందికి ఎలా వచ్చాయి? పరిశుద్ధాత్మదేవుడు ఎలా వచ్చాడు? మరి పరిశుద్ధాత్మదేవుడు రావాలి అంటే అపోస్తులకు మాత్రమే వచ్చినట్టుగా వాగ్దానం చేశాడు దేవుడు, అపోస్తులకు మాత్రమే అగ్ని బాప్తిజం జరగాలి అని. మరి అగ్ని బాప్తిజం పరిశుద్ధాత్మదేవుని యొక్క నింపుదల అపోస్తులకి ఎందుకు వచ్చింది? అపోస్తులకు ఉన్న ప్రత్యేకత ఏంటి? అపోస్తులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అపోస్తుల కార్యములు 1:1. అపోస్తులు ఉండవలసిన అర్హతలేంటి అని మనం చూస్తే 1:21, ఇక్కడ ఇస్కరియోతు చచ్చిపోయాడు. ఇస్కరియోతు యూదా చనిపోవటంతో ఒక ప్లేస్ ఖాళీ అయింది. కనుక ఆ 12వ పోస్టును భర్తీ చేయడానికి ఇద్దరు నిలబెట్టారు. ఆ ఇద్దరికి ఎటువంటి అర్హతలు ఉన్నాయో చూడండి, ఇక్కడ బైబిల్ చెప్తుంది 21వ వచనం. కాబట్టి యోహాను బాప్తీస్మిచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన ఇద్దరు నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచూ ఉండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట అవశ్యమని చెప్పెను. అంటే అపోస్తలు రావడానికి అర్హత ఏంటి? యోహాను గారు యోర్దాను నదిలో బాప్తీస్మ ఇచ్చినప్పటి నుండి తెలిసిన వాడే ఉండాలి. అపోస్తలందరూ అక్కడి నుంచి కదా వచ్చిన వాళ్ళు. యోహాను గారు ఎప్పుడైతే యోర్దాను నదిని బాప్తీస్మ ఇస్తున్నారో అప్పటి నుంచి ఈ విషయాలన్నిటిపైన అవగాహన కలిగి ఉండాలి, ఫాలోవర్ అయి ఉండాలి. ఎప్పటి వరకు? ఎప్పటివరకు అంటున్నాడు? ప్రభు అయిన యేసు మన మధ్య నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు. అంటే ఆరోహణమైనంత వరకు ఎవరైతే యోహాను బాప్తీసం మొదలుకొని ఆరోహణమైనంత వరకు మనలో కలిసి ఉన్న అన్నాడు చూడండి, కలిసి తిరగాలి.
సంచరించుచుండిన కాలమంతా ప్రభువుతో పాటు తిరగాలి. ఎందుకంటే అపోస్తలు ప్రభు అపోస్తలందరూ ప్రభుతో తిరిగారుగా, యేసును చూచారుగా, యేసుతో కూడా ఉన్నారుగా. ఇది అర్హత అపోస్తలుడు అవడానికి, అపోస్తలుడు అవడానికి ఇది అర్హత. మరి అర్హత ఉంటేనే ఏమొస్తుంది? అపోస్తలత్వము అన్నాడు. అప్పుడు ఎంతమందికి వచ్చింది? ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరులో ఒకరిని ఎన్నుకున్నారు, ఆయన పేరు మత్తీయ. అంటే అపోస్తలుడు అవడానికి అర్హత ఏంటి? యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని యేసు ఆరోహణమైనంత వరకు సాక్షి అయి ఉండాలి. అంటే వేరెవడో అపోస్తలుడు కావడానికి వీల్లేదా? ఎందుకంటే అలా అపోస్తలుడైన వాడికి మాత్రమే, అలా అపోస్తలైన వానికి మాత్రమే ఏమొస్తుంది? అగ్నిబాప్తిసం. వారికే పరిశుద్ధాత్మ వరములు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వరములుగా రావాలి అంటే అపోస్తలుడుగా ఉండాలి. అపోస్తలుడుగా నువ్వు ఎంచబడాలి అంటే యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని నువ్వు ఉండాలి. మరి ఇప్పుడు చాలామందికి వరాలు ఉన్నాయంటున్నారు. ఎవడిచ్చేశాడు వరం వీళ్ళకి? ఈ వరాలు ఎవరిచ్చేశారు? వీడా 21వ శతాబ్దంలో పుట్టినాడు, అవునా? వీడు మొదటి శతాబ్దంలో లేనివాళ్ళు. అసలు వీళ్ళు అపోస్తులే కానివారు. అపోస్తులు కాని వారికి ఎలా వచ్చింది ఆ పవర్? అపోస్తులు కాని వారికి అగ్నిబాప్తిసం ఎలా జరుగుతుంది చెప్పండి. ఎందుకంటే అపోస్తులు మాత్రమే చేశారు అద్భుతాలు, సూచక్రియలు, రైట్? ఇక్కడ ఇంకొక సందర్భం ఉంది. మరి అపోస్తులు చేయడం అయితే మరి ఫిలిప్పు కూడా చేశారు కదండి అనుకోవచ్చు. అపోస్తులు మాత్రమే మహత్కార్యాలు అద్భుతాలు చేయగలిగినప్పుడు మరి ఫిలిప్ ఎందుకు చేస్తున్నాడు? ఫిలిప్ ఎందుకు చేశాడు అంటే ఒక కార్యక్రమం జరిగింది. ఏంటది? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం చూడండి. సంఘం విస్తరించింది. 5వ అధ్యాయంలో 5000 మందికి పైగా మారిపోయారు. 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇక్కడ ఏమన్నా, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు అని 7గురు నిన్నుకున్నారు. ఇక్కడ 7గురు ఉన్నారు. అందులో 2వ వాడు ఎవరు? ఫిలిప్పు. ఈ ఎన్నుకున్న తర్వాత ఏం చేశారు? 6వ వచనం, వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ప్రార్థన చేసి చేతులుంచారట. ప్రార్థన చేసి చేతులుంచారు ఎవరి మీద? 7గురు మీద. అందులో ఫిలిప్పు ఉన్నాడు. ఓకే, అంటే అపోస్తలుల చేతులు ఉంచటం వల్ల ఏం జరుగుతుంది? అపోస్తలుల చేతులు ఉంచటం వల్ల ఏం జరుగుతుంది? అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. ఫిలిప్పు కూడా ఏం చేస్తున్నాడు చేతులు ఉంచబడిన తర్వాత? 6వ వచనం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 6వ వచనం, జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటలు ఎందు ఏకమనస్థ లక్ష్యముంచగా అనేకులుగా పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను, పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషము కలిగిన. అంటే ఇంచుమించు అపోస్తలుడు చేసినట్టుగానే ఎవరు చేస్తున్నారు? ఫిలిప్పు గారు కూడా చేస్తున్నట్టుగా కనబడుతుంది. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు వెన్న చేస్తున్నారు. మరి అగ్నిబాప్తిసం పొందలేదు కానీ ఈయనకు పవర్స్ వచ్చాయి. మరి ఈయనకున్న ప్రత్యేకత ఏంటి? ఎలా వచ్చాయి ఈయనకి? ఎలా వచ్చాయంటే ఎప్పుడైతే వాక్యం విన్నారో చాలామంది ఆ సమరయ్య పట్టణంలో ఏం జరిగింది? ఫిలిప్పు చేసిన పట్టణంలోని సూచక్రియల వల్ల అనేక మంది సమరయ్య వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అంగీకరించారన్న సంగతి 14వ వచనం, యెరూషలేములో పెద్దలు విని ఏం జరిగింది చూడండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 14వ వచనం, సమరయ్య వారు దేవుని వాక్యమును అంగీకరించినని యెరూషలేములోనే అపోస్తలు విన్నారు. ఎందుకంటే అపోస్తలు యెరూషలేములో ఉన్నారు అప్పుడు. విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. అంటే సమరయ్య పట్టణానికి పంపించారు. ఎవరెవరిని? పేతురుని, యోహాన్ని. వీరు వచ్చి, ఇక్కడ చూడండి, పేతురు యోహాన్లు వచ్చారు. వీళ్ళిద్దరు అపోస్తలు. వీళ్ళిద్దరు అపోస్తలు అంటే వీరిద్దరు ఏం పొందిన వాళ్ళు? అగ్ని బాప్తిజం పొందిన వాళ్ళు. జాగ్రత్తగా వింటున్నారా? ఇది విడగొట్టకపోతే ఈ స్వస్థతల మీద మనం సమాధానం చెప్పలేము. ఎవరికి స్వస్థత వరాలు వస్తాయి, ఎవరికి స్వస్థత వరాలు ఉంటాయి, ఇది మనం తెలుసుకోవాలి. కనుక అగ్ని బాప్తిజం పొందింది అపోస్తలుడైతే ఆ అపోస్తలు ఉండవలసిన అర్హతలు, యోహాను బాప్తిజం మొదలుకొని ఉండవలసిన వారైతే అలాంటి వారికి మాత్రమే అద్భుతాలు, సూచక్రియలు చేసిన, మహత్కార్యాలు చేసే శక్తి ఉంది. ఓకే, వాళ్ళు అపోస్తలు 12 మంది మాత్రమే. మరి ఆ 12 మంది అపోస్తలుల్లో
చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు మీద కూడా వచ్చాడు. ఫిలిప్పు కూడా వారు చేసినట్టుగానే చేస్తున్నాడు. చేసిన తర్వాత యెరూషలేము నుంచి పెద్దలిద్దరు వచ్చారు. ఎవరు వాళ్ళు? పేతురు యోహాన్లు. వారి దగ్గరికి వచ్చి వీరు వచ్చి 15 వచనం, వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఇక్కడ చూడండి, మళ్ళా పరిశుద్ధాత్మను పొందవలనని ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీద ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభు అయిన యేసునామాను మాత్రం బాప్తీసం పొందిరి. అదేంటది? బాప్తీసం పొందారంట, కానీ ఆయన వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగలేదట. అదేంటది? పరిశుద్ధాత్మ దేవుడు బాప్తీసం తీసుకుంటే రావాలిగా, మరి రాలేదంటాడేంటి? వరములుగా రాలేదు. అది అక్కడ అర్థం చేసుకోవాలి. వాగ్దానంగా వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాగ్దానంగా వచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకి దూరస్తులందరికీ అన్నాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుని వల్ల ఏ అద్భుత కార్యాలు జరగవు. అంటే సమరయ పట్టణంలో ఫిలిప్పు వాక్యాన్ని విని మారిన వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారు. వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా ఆదరణకర్తగా వచ్చాడు. కానీ అలా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మరలా మరొకసారి వీళ్ళు దింపడానికి అపోస్తులులైన వాళ్ళు వచ్చి ఏం చేశారట? వారు పరిశుద్ధాత్మను పొందవలనని. ఏ పరిశుద్ధాత్మను పొందవలనని? వరాలు, కృపావరాలు కలిగిన పరిశుద్ధాత్మను పొందాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అవునా? అంటే వీళ్ళు చేతులుంచడం వల్ల ఏమొస్తుందన్నమాట? పరిశుద్ధాత్మ వరములు. అంటే వరములు రావాలి అంటే ఎవరు చేతులుంచాలి? అపోస్తులు చేతులుంచితేనే పరిశుద్ధాత్మ వరములు వస్తాయి. మర్చిపోకండి, అపోస్తులు చేతులుంచితేనే పరిశుద్ధాత్మ వరములు వస్తాయి. 17 వచనం, 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా, చూస్తారా, ఫిలిప్పు మీద, స్టెఫెన్ మీద ఎలాగైతే చేతులుంచారో అలాగే వీళ్ళ మీద కూడా, సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళ మీద కూడా అపోస్తలు చేతులుంచుతున్నట్టుగా కనబడుతుంది మనకి. వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. అపోస్తలు చేతులుంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుట సీమోను చూచి గారడివాడు చూశాడు. వీడికి కలిగేది ఏంటి? వీడు ఏం గమనించాడనమాట అంటే ఫిలిప్పు దగ్గర పవర్ లేదనమాట. ఫిలిప్పు ఒకవేళ పవర్ ఇమ్మన్నా పవరు ఇవ్వలేడు. అవునా? ఒకవేళ ఫిలిప్పుని అడిగినా ఫిలిప్ ఇవ్వగలడా? ఇవ్వలేడు. అంటే ఫిలిప్పుకి ఇచ్చే అధికారం లేదు. ఇచ్చే అధికారం ఎవరుంది? అబ్బో, ఫిలిప్పుకి బాబులు వచ్చారు ఇక్కడ. ఫిలిప్పుకే పెద్దలు వచ్చారు ఇక్కడ. వాళ్ళే పేతురు యోహానులు. ఫిలిప్పు కన్నా వీళ్ళు మహా పవర్ఫుల్గా ఉన్నారు. ఫిలిప్పుని అడిగితే పవర్ ఇవ్వలేడు, కానీ వీళ్ళు మాత్రం పవర్ ఇచ్చేటట్టుగా కనబడుతుంది అని గారడీవాడు గమనించాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తులు ఎవరు చేతులుంచడం వల్ల వస్తున్నాయి? అపోస్తలు. అగ్నిబాప్తీసం పొందిన అపోస్తలు చేతులుంచడం వల్ల మాత్రమే ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహింపబడటం అనేది బైబిల్లో మనకు కనబడుతుంది. అందుకే వాడు ఏం చేశాడు? అపోస్తుల దగ్గర డబ్బులు పెట్టాడు. డబ్బులు పెట్టి ఏమన్నాడు? 19వ వచనం, వాని ఎదుట బహుద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచెదనో. వాడు పరిశుద్ధాత్మను పొందినట్టు ఈ అధికారం నాకు ఈడెనను. అందుకు పేతురు, ఓరి దరిద్రుడా, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందినని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించను. దుర్మార్గుడు, పో. నువ్వు క్రూయల్ మైండ్, క్రికెట్ మైండ్ నీది, మంచిది కాదు. వాళ్ళు ఏమని హెచ్చరించారు? ద్రవ్యమిచ్చి పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు పొందలేవు. అది అది పవర్, అది శక్తి. ఆ శక్తి మాకు ఎలా వచ్చిందో తెలుసా? దేవుడు వాగ్దానం చేశాడు మాకు అగ్నిబాప్తీసం వస్తుందని. ఏలిపోతూ వెళ్ళిపోతూ యేసుక్రీస్తు వారు చెప్పారు మాతో, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దని. అప్పుడు మేము మేడగదిలో ఉన్నప్పుడు పెంతెకొస్తేనే పండుగ దినాన్న మాకు వచ్చింది శక్తి. కనుక కొద్ది మందికే వచ్చింది, అది 12 మందికి మాత్రమే వచ్చింది. ఆ శక్తికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే వాళ్ళు ఎవరికైనా శక్తిని ఇవ్వగలరు. శక్తిని పొందిన వాళ్ళు మరలా మరొకరు శక్తిని ఇవ్వలేరు. ఫిలిప్పు శక్తిని మాత్రమే పొందుకోగలిగాడు, కానీ ఫిలిప్పు మరలా ఎవరి మీద చేతులు ఉంచితే వరాలు మాత్రం రావు. అంటే ఫిలిప్పు దగ్గర శక్తి లేదు. వరాలను ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వాలి? అపోస్తలులు మాత్రమే వరాలను ఇవ్వాలి. కనుక ఇక్కడ ఎంత క్లియర్గా మనకు అర్థమైంది ఈ సందర్భంలో, పరిశుద్ధాత్మ దేవుని వరములు రావాలి అంటే అపోస్తలు చేతులుంచాలి, పరిశుద్ధాత్మ దేవుడు వరము రావాలి అంటే బాప్తీసం తీసుకుంటే వస్తుంది. ఇది వరముకి వరములకి తేడా. నేను చెప్పాను కదా, కృపావరములను అపేక్షించని అంటున్నాడు, ఇక్కడేమో పరిశుద్ధాత్మ వరము అంటున్నాడు.
ఈ వరంగా వస్తుంది అంటున్నాడు. కనుక ఈ వరానికి వరములకు తేడా తెలియకుండా ఈరోజు క్రైస్తవ బోధకులైన వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, ఆయన మనకు ఉంటే ఆయన మనల్ని ఎందుకు కార్యం జరిగించరు, పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది అంటాడు. ఏం కార్యం జరుగుతుంది? కార్యం జరగడానికి నీ దగ్గర శక్తి ఎక్కడది? నీ శక్తి రావాలి అంటే నీ మీద ఎవరి చేతులు ఉంచాలి? ఈరోజు పరిశుద్ధాత్మ వరాలు ఎవరికైనా రావాలి అంటే ఎవరి చేతులు ఉంచాలి చెప్పండి? అపోస్తలులు ఉన్నారా? లేరు. మరి లేనప్పుడు నీకు ఎలా వచ్చింది పవర్? అపోస్తలులు లేనప్పుడు నీకు శక్తి ఎలా వచ్చింది? అసలు ఈ 21వ శతాబ్దంలో వరాలు రావాలి అంటే అపోస్తలుల ద్వారా మాత్రమే రావాలి. మరి అపోస్తలు లేకుండా ఈరోజు నువ్వు వరాలు, అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు, భాషలు ఇవన్నీ ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎలా చేస్తున్నావు? మోసం, ఇదంతా గారడి, మాయ చేస్తున్నావు నువ్వు. నువ్వు మాయ చేస్తున్నావు. శక్తి రావాలి అంటే అపోస్తలు ఉండాలి. అపోస్తలు ఎప్పుడు ఉన్నారు? మొదటి శతాబ్దంలో ఉన్నారు. అలాగని అందరూ అపోస్తుల్లా? అందరూ అపోస్తులు కారే. అపోస్తుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఆ రంజితోఫర్ రాడు అంటే నేను అపోస్తులను అంటాడు. నువ్వు అపోస్తుడా? నువ్వు అపోస్తుడు అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? యోహాను బాప్తీసు ఇచ్చేది మొదలుకొని యేసుక్రీస్తు పునరుద్ధానానికి సాక్షి అవ్వాలి. నువ్వు నువ్వు కళ్ళతో చూసిన వాడు అవ్వాలి. మరి 20వ శతాబ్దం 21వ శతాబ్దంలో పుట్టి మొదటి శతాబ్దంలో అపోస్తలత్వం నీకు ఎలా వస్తుంది? రైట్. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారు తెలిసి తప్పించుకోవడానికి? మరి పౌలుకి వచ్చాయి కదండి అంటాడు. పౌలు గారికి వచ్చాయి కదండి. పౌలు గారు మరి ఈ అర్హతలు ఏమి లేవు కదండి. ఓకే. పౌలు గారు ఒక్కరి విషయంలోనే ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వరములు ఆయనకి అనుగ్రహింపబడ్డాయి. ఎందుకంటే ఆయన అపోస్తలుడుగా గుర్తించబడ్డాడు. ఎలా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వచనం. నన్ను అపాయింట్ చేసింది మనిషి కాదు, మనుష్యుల మూలముగానైనను, ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను, అపోస్తలుడుగా నియమింపబడిన పౌలును నేను. నా అపాయింట్మెంట్ ఎలా వచ్చింది? నన్ను ఎవరు అపాయింట్ చేశారు? డైరెక్ట్ అపాయింట్మెంట్. నేను డైరెక్ట్ అపాయింట్మెంట్ అంటే యేసు నన్ను అపాయింట్ చేశాడు, ఆయన పంపిన తండ్రి నన్ను అపాయింట్ చేశాడు. అవునా? నువ్వు అపోస్తలుడువా? నువ్వు ఎలాగ అపోస్తలు అయ్యావు? నువ్వు అపోస్తలు నీ దగ్గర అర్హతలేంటి? మొదటి శతాబ్దంలో చాలామంది పౌలు గారి మీద సందేహపడ్డారు. ఈయన అపోస్తలుడు కాడు కదా, అపోస్తలు 12 మందే కదా, మరి ఈయన అపోస్తలుగా మనం ఎలా గుర్తించాలి అనడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో కొన్ని లెక్కలు చెప్పాడు ఆయన. 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. 11 కూడా చదవండి. 11-12. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసి తిరిగి నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఎందుకంటే నేను ఏమాత్రపు వాడిని కాకపోయినా మిక్కిలి శ్రేష్ఠులు, మీరు గొప్పవాళ్ళు అనుకున్నారు ఈ అపోస్తలు, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలు కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. కమాన్, నాకు వాళ్ళకి తేడేటది చెప్పండి అంటున్నాడు. అంటే కొరింథీ సంఘంలో కానీ, గలతీ సంఘంలో కానీ, ఎఫెసీ సంఘంలో కానీ, మొదటి శతాబ్దంలో సంఘాలన్నింటిలో ఈయన అపోస్తలుడా కాదా అనే సందేహం కలిగింది వాళ్ళు. అప్పుడు ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఏమని? నేను ఎలాగ అపోస్తున్నాయని అనుకుంటున్నారా? దేవుడు అపాయింట్ చేశాడు. దేవుడు నిన్న ఎలాగ అపాయింట్ చేశాడే అంటారా? అదిగో నా అర్హతలు చెప్తున్నాను చూడండి అంటున్నాడు. ఎందుకంటే 12వ వచనం, సూచక్రియలు, అద్భుతములు, మహత్కార్యములు చేయటం వలన అపోస్తుని యొక్క చిహ్నములు పూర్ణముగా ఓరిమితో మీ మధ్య నిజముగా కనుపరచబడి చేశాను. నేను అపోస్తుడు అవ్వడానికి చిహ్నం ఐడెంటిఫికేషన్, నువ్వు గుర్తింపు. నువ్వు అపోస్తుడు అనే గుర్తింపు నీకేంటి? నువ్వు భారతీయుడు అన్న గుర్తింపు ఏంటి? ఏదో కార్డు ఉండాలా? ఆధార్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఐడెంటిఫికేషన్ కార్డు అంటారు దాన్ని. విదేశాలు వెళ్ళేటప్పుడు నువ్వు పలానా దేశానికి చెందినవాడు అని అనడానికి, మరి నువ్వు అపోస్తలు అంటే నీ దగ్గర ఉన్న ఐడెంటిఫికేషన్ ఏంటి అని అడిగారు. అడిగినప్పుడు ఇక అపోస్తలు అవడానికి గుర్తులు, ఐడెంటిఫికేషన్ ఏంటో తెలుసా? సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఇవే కదా, ఇవే కదా ఇండికేషన్స్, ఇవే కదా అపోస్తలు అవడానికి అర్హతలు. నా దగ్గర ఉన్నాయి, నేను చేస్తానుగా అంటున్నాడు. నేను చేస్తాను అంటే అపోస్తలుడైన ప్రతి వాడు ఏం చేయాలి? వీటిని నిజముగా కనుపరచాలి. గ్యారంటీ చేయకూడదు, మరలా మ్యాజిక్ చేయకూడదు. అక్కడ అపోస్తులైన శక్తి, అపోస్తలత్వాన్ని కలిగిన వారు ఎవరైనా సరే ఒరిజినల్గా ఈ శక్తులన్నిటినీ వాళ్ళు ప్రదర్శించాలి.
ఈరోజు ప్రపంచంలో అపోస్తులుగా చాలామంది పిలువబడుతున్నారు. వాళ్ళని ఎవరైనా చేయమనండి, చేస్తారేమో, చేయలేరు. దొంగ అపోస్తులు అన్నాడు, అందుకే వీళ్ళు నిజంగా అపోస్తులు గారు. వీళ్ళు దొంగ అపోస్తులు, మోసగాండ్రైన పనివారు, ప్రభు పేరు చెప్పుకుంటున్నారు. అందుకే పౌలు గారు కూడా విశేషమైన అద్భుతాలు చేసినట్టుగా అపోస్తుల గారిలో మనకు ఉంది. అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యములు 19:11. అపోస్తుల కార్యములు 19:11 దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరము తగిన చేతి గుడ్డలైనను, నడికట్లైనను, రోగుల ఎదుగు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. అంటే ఎంత టాప్ రేంజ్లోని చేస్తానని చూసారా పవర్. అంటే ఒరిజినల్ శక్తి ఉంటే నువ్వు అలాంటి శక్తిని నువ్వు కనుపరచగలంటే అద్భుతాలు, సూచక్రియలు నువ్వు చేయగలవు. అప్పుడు అపోస్తులు ఇవన్నీ తెలుసుకొని గలతీపత్రిక 2:6 గలతీపత్రిక 2:6 ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకోనలేదు, వారెంతటి వారిని నాకు లక్ష్యం లేదు, ఎవడెంతటితో నాకేంటి అంటున్నాడు. చూసారా పౌలు, ఆ అపోస్తులు పన్నెండు మంది ఆలే గొప్ప అంటే ఏడు గొప్ప నేను కాదా, ప్రూవ్ చేసుకున్న దాన్ని తాను. మాకు పేతురే గొప్ప, ఆ పేతురు నీకు గొప్ప అయితే నీకు గొప్ప, నాకేం లక్ష్యం లేదు అన్నాడు. అలాగే వాళ్ళు ధృవీకరించినట్టు కాదు. కొంతమంది వైపే మొగ్గు చూపిస్తుంటారు. పార్టీలు అంటారు, చూసారా నేను పౌలు వాడినండి, నేను అపోలో వాడినండి, క్యాఫా వాడినండి ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు, నీ వాళ్ళకి నీకు గొప్ప, కానీ ఐ డోంట్ కేర్, నేను ఏమైనా పట్టించుకోను. వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యం లేదు, దేవుని నరుని వేషం చూడవు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు అంటున్నాడు. చాలా స్ట్రాంగ్ మ్యాన్ కదా, రఫ్గా వెళ్ళేవాడు అనమాట. అయితే 7 సున్నతి పొందిన వారికి బోధించడానికి సువార్త పేతురికి ఎలాగ అప్పగింపబడినో, సున్నతి పొందని వారికి బోధించడానికి నాకు అప్పగింపబడిన వారు చూచినప్పుడు, అపోస్తులు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురుకు సామర్థ్యము కలుగు చేసిన దేవుడే అన్ని జనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, శక్తిని కనుగొని, మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని చిరి. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను, మేము అపోస్తులుడుగా, నేను అపోస్తులుగా మేము అంగీకరిస్తున్నాం అని మిగిలిన అపోస్తులు 12 ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకుంటే చాలా లోకం అంతా ఒప్పుకోలేండి. కనుక నువ్వు అపోస్తులుడుగా ఎన్నిక చేయబడాలన్నా సరే అపోస్తులు మిగతా వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయాలి. అసలు యాక్సెప్ట్ చేయడానికి ఎవడున్నాడు ఇప్పుడు? నువ్వు అపోస్తులని పిలిపించుకున్నావు, నేను అపోస్తులుగా అంగీకరించడానికి ప్రారంభ శతాబ్దంలో అపోస్తులు లేరు. నీ దగ్గర పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయనేసి అంటే నీ దగ్గర వరాలు ఉన్నాయనడానికి ఏది రుజువులు ఏంటి? చూపించు, విషమెత్తావు, తాగెత్తావా? ఎందుకంటే నమ్మిన వారి మీద సూచక్రియలు జరుగును. మరణకరమైన ఏది తాగిన వాళ్ళకి ఎంత మాత్రమో హాని చేయదు. పాములు నెత్తిపట్టుకుందరు, ఇవన్నీ చెప్పాడు. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడికి ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. కనుక మరి ఈరోజు పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వాళ్ళు వీటిని చేయగలరా? ఈరోజు గొప్ప స్వస్థత వరం కలిగిన దైవజనుడు అని ప్రతి వాడు పరిశుద్ధాత్మను ఉపయోగించుకుంటున్నాడు. అసలు నీకు వరం ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ వరాలు నీకు ఎలా వచ్చాయి? నీకు రావాలి అంటే అపోస్తులు లేరే, పోను లేరు, డైరెక్ట్గా నేను అపాయింట్ చేయబడ్డాను అన్నాను. రుజువు చూపించు. పౌలే తన రుజువును కనుపరుచుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు తన ఐడెంటిటీని, అవునా లేదా? మరి నువ్వు అపోస్తులుగా అన్నప్పుడు మేము అడుగుతున్నాను, డౌట్ ఉంది నువ్వు అపోస్తులుడో కాదో. నువ్వు అపోస్తులుడని పిలవబడుతున్నావు కానీ నాకు డౌట్గా ఉంది, కనుక నువ్వు ప్రూవ్ చేయి నువ్వు అపోస్తులు అవడానికి. ఏం చేయమంటావు చెప్పు. ఇదిగో విషయం, తాగేస్తావా? పాయిజన్ ఇచ్చే తాగేస్తాను అనాలి. అది వాడు తాగినా బతికాడు అనుకోండి, ఓకే నేను ఒప్పుకుంటాం దేవుడు నేను అపాయింట్ చేశాడని. అంటే ఈరోజు పరిశుద్ధాత్మ ముసుగులో రంగప్రవేశం చేశారు. చూసారా, అమాయకులందరినీ మోసగిస్తున్నారు, గారడీలు చేసి, మాయలు చేసి. ఈ అమాయకమైన గలగా జనం అంతా నమ్ముతున్నారు దాన్ని. లక్షల మంది, మరలా ఒకరిద్దరు కాదు, లక్షల మంది నమ్ముతున్నారు. అంటే బైబిల్ తెలియదు వాళ్ళకి, ఇంత ప్రాసెస్ తెలియాల. పరిశుద్ధాత్మ దేవుని శక్తి రావాలి అంటే ఇంత ప్రాసెస్ ఉందని తెలియదు వాళ్ళకి బైబిల్లో. మీరు క్రమబద్ధంగా నేర్చుకున్నారు కాబట్టి, ఓహో వరాలు రావాలి అంటే అపోస్తులు చేతులు ఉంచాలన్నమాట, అద్భుతాలు చేయాలి అంటే అపోస్తులు లేని వాళ్ళు మాత్రమే నెత్తి మీద చేతులు ఉంచాలన్నమాట. మరి ఇప్పుడేరే అపోస్తులు,
అపోస్తలు లేకుండా నీకు ఎలా వచ్చేసింది వరం? నీకు ఎలా అద్భుతాలు చేసే శక్తి వచ్చేసింది? దేవుడిచ్చాడా? ఎలా ఇచ్చాడు నీకు దేవుడు? ఏది నిరూపించు? నిరూపించడు. ఎలాంటి గారడీ వాళ్ళు తయారయ్యారు చూసారా? కనుక అపోస్తలుడుగా నువ్వు ఎంచబడాలి అంటే నీకు అగ్నిబాప్తీసు పరిశుద్ధాత్మ శక్తికి నీకు రావాలి, లేదు? కనుక పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వాళ్ళు ఇదిగో ఇలా ఉంటారు. వారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. బాప్తిజం పొందినప్పుడు ఉన్న పరిశుద్ధాత్మ లాంటి వాడు కాడు. వరాలుగా, అద్భుతాలుగా, మహత్కార్యాలుగా, సూచక్రియలు కనుపరిచే వాణిగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మధ్య ఉంటాడు. అది ఆ పని, ఆయన పని. ఇది ఎప్పుడు జరిగింది? మొదటి శతాబ్దంలో జరిగింది. మరి ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి వల్ల జరిపిస్తున్నామంటున్నారంటే అది పరిశుద్ధాత్మ శక్తా? కాదు, కాదు, మోసం అది. ఓకే.